అండ్ D15 మెగా లాంచ్ ఈవెంట్ అని మంచి మంచి అంటే ఒక స్టైలిష్ కొరియోగ్రాఫర్గా ఆ జాకెట్ వేసుకొని మీరు ఇచ్చిన ఎంట్రీ పర్ఫార్మెన్స్ తోని ప్రభుదేవ గారు కూడా సర్ప్రైజ్ అయ్యేటట్టు ఆ ఫస్ట్ డే ఎలా అనిపించింది అన్న ప్రభుదేవ గారి దగ్గరికి వెళ్ళి కలిసావు, మీది మీ ముందు ఒక్కసారి అన్న పర్ఫామ్ చేయాలనుకున్నా జరిగిపోయింది అని అన్నావు. సో ఎలా ఉందండి ఆ టైంలో మూమెంట్? ఆ టైంలో నాకేంటే అర్థం అవుతుంది లేదు, అంటే అతను ఎదురు ఉన్నారు కదా, నేను అంటే మాటల వరకు అర్థం చూసాను, D6కి వచ్చారు అన్ని చూసేవాడిని అంతవరకు అక్కడ ఉంటే నేను స్టేజ్ కింద చూసేవాడిని అంతే. సో నాకు పేరు పెట్టి కుమారు బాగుంది బాగా ఇంకా కండి ఇలాగే చేయి అని చెప్పినంత అతను నోట్ అంటే నా పేరు వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు గుర్తిస్తారు అలాగే అతను ఒక లెజెండ్. సో ఎదురు కూర్చునేవారు నేను పర్ఫార్మెన్స్ చేస్తాను, నేను ఏం చేస్తాను నాకు అర్థం అవ్వట్లేదు ఫస్ట్. అతను చూస్తారు నేను మొత్తం మూమెంట్ మర్చిపోతాను చేస్తాను, అతను ఎదురు చేస్తాను టెన్షన్ నేను ఉన్నాను అంటే ఒక దేవుడు ఇప్పుడు మనే మా డ్యాన్స్కి మా అందరికి అతనే దేవుడు. సో ఆ మైండ్లో చేస్తాను ఎంత పర్ఫార్మెన్స్ అయిపోతుంది కన్ఫ్యూజన్ ఉన్నాను, అతను చూసుకుంటే నేను అంతే బ్లాంక్ చేస్తాను చేస్తాను. అతనికి నచ్చింది, కమెంట్స్ బాగా ఇచ్చారు, హ్యాపీ. అదొక్క నాకు లైఫ్లో డ్రీమ్ అవుతుంది కంప్లీట్ అయిపోయింది, అతను ఎదురు చేయలేను నువ్వు చేస్తాను. సో హ్యాపీ, మనకి ఇంకేది కోరుకుంది ఏం లేదు. ఆయన కలడం గెలినప్పుడు ఎలా అనిపించింది అన్న బాడీ అంతా షివరింగ్ వచ్చింది? అతను కలడం అంటే నేను నిజమైన కలుస్తాను చేయిస్తాను, నిజమైన కలుస్తున్నానా బాగా చేస్తాను, నాకు సగం టెన్షన్ ఉంది సార్.